పక్కి పిల్లే సూదంటు కళ్ళే లోకమున్నది నీకేలే రిపింక లోకం ఏమైతే నీకేం వీరంగం చేద్దామే పాలే సుశీల, అటు వెళ్ళొద్దు, నా మాట విను, వెళ్ళొద్దు. ఈ ప్రదేశంలో లక్షల కొద్ది జలగలు, ప్రమాదకరమైన విషపురుగులు ఉంటాయి. విషపురుగులు కరిస్తే ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, డ్రెస్సులు మార్చుకొని వచ్చేయండి. ఏయ్, మొత్తం చూసేశాడా? ఇక మనం స్పీడ్గా వెళ్ళాలి, అప్పుడే సేఫ్. త్వరగా రండి. అడవి గురించి బాగా తెలిసిన అడవి మనిషి కదా మీరు. గంజాయి చెట్లు ఎక్కడ ఉంటాయో మాకు కొంచెం చెప్పండి సార్. ఎక్కడ ఏది కనిపించినా వంగేస్తారు సార్. ఇలా కథ చెప్పబోతున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఇదేం చిన్న విషయం కాదు. ఏనుగు పేడ, అది ఒంటరి ఏనుగుది. ఏనుగులు అడవిలో గుంపుగా ఉంటే ప్రమాదం లేదు, ఒంటరిగా ఉంటే చాలా ప్రమాదం. అదీ కాక ఆ ఏనుగు ఇక్కడే ఎక్కడో చాలా దగ్గరలో ఉంది. ఎలా తెలుసు సార్? పేడ వేడిగా ఉంది, ఇప్పుడే కాసేపటికి ముందు వేసుంటుంది. అజిత, ఆ ఫైర్ స్టిక్ ఇవ్వు. ఏనుగు అంటే నాకు చాలా ఇష్టం. ఏ సుశీల, నువ్వు వస్తావా? నేను రాను. నేను వెళ్తున్నాను. ఏ జెనిఫర్, ఏ కల్పన, ఆగు. ఏది ఏనుగు కడపట్టలేదు, ఉంటేగా. ఎంత స్పీడ్గా ఉన్నా ఇవాళ మనం కాలేజీకి చేరుకోలేం, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. ఈ రాత్రికి అడవిలో గడపాల్సిందే, కానీ దట్టమైన అడవిలో ఉండడం ప్రమాదం. అందుకే మనం సేఫ్ అయిన ప్లేస్కి వెళ్ళాలి. ముందు టెంట్లు వేసుకోవడానికి కర్రలు సిద్ధం చేసుకుందాం. టైం అయింది, రండి వెళ్దాం.
గర్ల్స్, ఇంకో 15 నిమిషాలే వెళ్తురుంటుంది. తర్వాత పొగమంచు కమ్ముకుంటుంది. పక్కన ఉన్న వాళ్ళు కూడా కంటికి కనిపించరు. ఇవాటికి పౌర్ణమి వెళ్ళి పాడ్యమి, విధియ, తదియ, 4వ రోజు చవితి. అందువల్ల చంద్రుడు కూడా లేటుగానే వస్తాడు. ఇక మనకున్నది నక్షత్రాల వెలుగు మాత్రమే. ఎవరూ నన్ను అడగకుండా టెంట్ నుంచి బయటికి రాకూడదు. టెంట్ వేయడానికి బేసిక్స్ తెలుసుగా. చలికి మంట వేసుకున్నారు, మరి మా చలికి? సార్, అజిత మీతో ఏదో చెప్పాలంట. సార్, అడవిలో పావునే చూడలేదు సార్. ఈ దట్టమైన అడవులను దాటుకుని వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. మనం అనుకున్న టైంకి చేరుకోగలమా? తప్పకుండా, మనకింకా చాలా టైం ఉంది. మన దగ్గర ఉన్న ఈ మ్యాప్ కరెక్టే అంటావా? కరెక్టే సార్. ఈ దారిలో వెళ్ళడం మరీ అంత సులభమేం కాదు. అవును, నాకు తెలుసు. కానీ మనం ఇంకో దారిలో వెళ్ళాలంటే చుట్టుకుని వెళ్ళాలి. సరే, ఈ దారిని వెళ్దాం పద. చప్పుడు చేయకండి. బహుశా అదైనా చిన్న జంతువు అయి ఉంటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయదు. వెళ్దాం పద. మనం ఇప్పుడు ఎటువైపు వెళ్ళాలి? కరెక్ట్గా పడమటి వైపు వెళ్ళాలి. ఈ అడవులకి మనుషులు ఎవరూ రారు. ఇక్కడికి మీరు ఒకరే వచ్చారని చెప్పారు కదా. ఈ అడవుల్లో నేను ఇద్దరిని చూశాను. అది మన వాళ్ళు కాదు, ఫారినర్స్, ఇంగ్లీష్ వాళ్ళు. ఏమై, అనవసరంగా ఏదో ఒకటి చెప్పకు. చెప్పు, వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ దగ్గర మెషిన్ గన్, వాకీ టాకీ, ఫుల్ మిలిటరీ గెటప్లో ఉన్నారు. ఎటువైపు నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్ళారు? మీరు ఏనుగుని తరిమారే, దానికి ఉత్తరం వైపు నుంచి వచ్చి పడవాటి వైపుకు వెళ్ళారు. ఆ మ్యాప్ తీసుకురండి.
ఇదే శాటిలైట్ నుంచి తీసిన ఎడవికి సంబంధించిన సరికొత్త మ్యాప్. ఇదిగో ఇదే మంచు లోయ. మనం ఇప్పుడు ఇక్కడే ఉన్నాం. కల్పన ఇద్దరు విదేశీయులను చూసింది ఇక్కడే. విదేశీయులు ఎవరు? ఎందుకని సార్ మన అడవిలోకి రావాలి? ఇండియా మార్కెట్ ని లక్ష్యం చేసుకుని ప్రపంచమంతా మన ఊహలు కందని లెవెల్లో పనులు జరుగుతున్నాయి. దానికి ఫారినర్స్ కి ఏంటి సార్ సంబంధం? ఇండియా రేపు సాయంత్రం వెండికొండపై నుంచి రాకెట్ లాంచ్ చేస్తోంది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఉద్దేశం దాన్ని నాశనం చేయడమే ఉండాలి. అదెలా సార్ అంత ఖచ్చితంగా చెప్తున్నారు? నా లెక్క ప్రకారం కల్పన చెప్పినట్టుగా వాళ్ళిద్దరూ ఈ దారి గుండా వెళ్తే 14 ఘాట్ దాటి త్రికోణపు నది పశ్చిమ ఒడ్డుకి ఇంకో 5 వచ్చి చేరతారు. కానీ నాకు మాత్రమే తెలిసిన అడ్డదారి ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఉన్న మంచులోయ నుంచి నాకు తెలిసిన దారిలో వెళ్తే 6 ముచ్చపు టేరొస్తుంది. అక్కడి నుంచి దుగ్గురాయకొండ, నెక్స్ట్ జారుడు బండ దాటితే దక్షిణ పొడ్డునున్న మేఘాల కొండకి వాళ్లకంటే 1 ముందే చేరుకోవచ్చు. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ అడవిలోంచి బయటికి రావడాన్ని మనం క్లియర్గా చూడొచ్చు. అలా గనక వాళ్ళొచ్చారంటే వాళ్ల లక్ష్యం రాకెట్ లాంచ్ని నాశనం చేయడమే.